రంగస్థలం భరత్ నేను తర్వాత తెలుగులో ఈ సమ్మర్లో వచ్చిన ఇంకో పెద్ద సినిమా నా పేరు సూర్య. కథ విషయానికి వస్తే ఇందులో అల్లు అర్జున్ ఒక ఆర్మీ సోల్జర్ లాగా కనిపిస్తారు మనకి. ఈజ్ లాడ్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్ అనమాట. సో ఒకరోజు ఒక చాలా పెద్ద ప్రాబ్లం వల్ల తన్ని ఆర్మీలో నుంచి డిస్మిస్ చేస్తారండి. ద రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ హౌ సూర్య చేంజెస్ యాజ్ అ పర్సన్. ఈ ఫిల్మ్ వక్కంత వంశీ డైరెక్ట్ చేశారు. తను ఇదివరకు చాలా సినిమాల్లో రైటర్గా పనిచేశారు. దిస్ ఈజ్ డెబ్యూ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. ఒక డైరెక్టర్గా ఈ సక్సెస్ లాట్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ అ న్యూ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అల్లు అర్జున్. ఇదివరకు సినిమాల్లో బహుశా వేదంలో మనం ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం అల్లు అర్జున్ నుంచి. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, దిస్ ఇస్ అన్డినయబ్లీ అల్లు అర్జున్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. సినిమాలో ఫస్ట్ హాఫ్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్షన్ మూమెంట్స్ అన్నమాట. ప్రతిసారి అల్లు అర్జున్కి కోపం వచ్చినప్పుడల్లా సినిమా ఒక హైకి వెళ్తుందన్నమాట. అండ్ ఇట్ మేక్స్ అప్ ఫర్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. తను ఎప్పుడైనా కోపం వస్తే ఎందుకు కొట్టానంటే నాకు కోపం వచ్చిందని కొట్టేస్తాను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫర్ హిమ్. బట్ దర్ ఇస్ అ బేసిక్ ప్రాబ్లమ్ విత్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్. సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా డివైడ్ చేసుకుంటే ఆల్ ఇట్స్ బెస్ట్ మూమెంట్స్ ఆర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనమాట. అండ్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రిలేటెడ్ టు హౌ అల్లు అర్జున్ వాంట్స్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. తను కోపంగా ఉన్నప్పుడు సినిమాలో ఆ మంచి హై వస్తుంది అనమాట. కానీ తను తన పర్సనాలిటీని మార్చుకోవాలనుకున్నప్పుడు సినిమా కూడా చాలా డల్గా అయిపోతుంది అనమాట. బికాజ్ అల్లు అర్జున్ ఈజ్ ట్రైంగ్ టు రిప్రెస్ హిజ్ యాంగర్ అ లాట్. అండ్ ఎక్సెప్ట్ అల్లు అర్జున్స్ క్యారెక్టర్, నో అదర్ క్యారెక్టర్ స్టాండ్స్ టాల్ అనే చెప్పుకోవాలన్నమాట. దీనిలో అర్జున్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. కానీ అది స్క్రిప్ట్ లెవెల్లోనే దాని ఇంపార్టెన్స్ కనిపిస్తుంది అనమాట. సినిమాకి వచ్చేసరికి నో మ్యాటర్ హౌ ఇంపార్టెంట్ ఫీల్స్, కానీ సినిమాలో అంతగా హైలైట్ అవ్వదు ఆ రోల్. బహుశా ఇది వక్కంత వంశీ గారు మొత్తం ఫోకస్ అంతా అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టినట్టు అనిపించింది అనమాట. అమంగ్ అదర్ యాక్టర్స్ సినిమాలో నదియా గారు ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. బట్ దెన్ అగైన్ హర్ రోల్ ఈజ్ రెలిగేటెడ్ టు ద సైడ్ లైన్స్. అను ఇమాన్యుయల్ యాజ్ అ షీ ప్లేస్ అ రొమాంటిక్ లీడ్ ఇన్ ద ఫిల్మ్, బట్ వన్స్ అగైన్ చాలా అండర్ రిటన్ రోల్ లాగా అనిపించింది అనమాట. చాలా మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంది తనకి అల్లు అర్జున్కి. బట్ దెన్ ఇట్స్ నెవర్ ఫుల్లీ ఎక్స్ప్లోర్డ్ అనమాట. సినిమాలో చాలా వరకు పేట్రియాటిజం బాగా హైలైట్ చేశారనమాట. సో ఇట్స్ లైక్ అన్ ఇంపార్టెంట్ థీమ్ థ్రూఅవుట్ ద ఫిల్మ్ అండ్ అంటే వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ సోల్జర్, వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ నేషన్, ఈ థీమ్స్ మీద ఉంటుంది. బట్ సమ్టైమ్స్ ఇట్ ఆల్సో గోస్ ఇన్ టు అ వెరీ జింగోయిస్టిక్ జోన్ వేర్ ఆ పేట్రియాటిజంని మరీ ఎక్కువ హైపర్ లెవెల్లో ప్రజెంట్ చేసేసి జనాలకి ఏదో పెద్ద మెసేజ్ ఇద్దామని వక్కంత వంశీ గారు ట్రై చేశారనమాట. సో ఇన్ ది ఎండ్ వాట్ స్టాండ్స్ అవుట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్. అఫ్ కోర్స్ యూనో ఈస్ టెరిఫిక్ థ్రూఅవుట్ ద ఫిల్మ్. తన ఎమోషనల్ గ్రాఫ్ కానీ, తన యాంగర్ కానీ, తను ఎలా మారాడు చాలా బాగా క్యారీ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ దర్స్ హార్డ్లీ ఎనీథింగ్ విచ్ రియలీ సీమ్స్ సో ఎమోషనలీ స్ట్రాంగ్ యూనో. సో విచ్ ఐ ఫెల్ట్ వాజ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ గోయింగ్ విత్ 3 out of 5 stars ఫర్ నా పేరు సూర్య. అండ్ దట్స్ సోలీ ఫర్ అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్. If you're watching the film, it has to be for him.